ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. షిరిడీ ప్రయాణంలో రైలు ఔరంగాబాదు చేరిన దగ్గర నుండి సాయిబాబా జీవిత చరిత్రలో పైఠాను మరియు గోదావరి తీర ప్రాంతం యొక్క మహత్యాన్ని వివరించిన పుటలు షిరిడీ చేరాక ఆ గ్రంథంలోని అలనాటి షిరిడీ వర్ణన, సాయి ఆ గ్రామాన్ని తమ నిలయంగా ఎందుకెన్నుకున్నారో తెలిపిన పుటలు చదువుకోవడం, అక్కడ ఉన్నన్నాళ్ళు రోజుకొక్కసారైనా స్మరించడం ఎంతో ప్రశస్తము. కోపర్గావ్ చేరగానే ఈ క్రింద వ్రాసిన గోదావరి స్తుతి చదువుకోవాలి. గోదావరి స్తోత్రం. యాస్నాన మాత్రాయ నరాయ గోదా, గోదాన పుణ్యాధి దృశి కుగోదా, గోదా సరైదా భువి సౌభ గోదా, గోదావరి సావతు నహ సుగోదా. యా గౌపవసైర్మునినా హృతాత్ర, యా గౌతమేన ప్రదితా తతోత్ర, యా గౌతమీత్యర్థ నరాస్వ గోదా, గోదావరి సావతు నహ సుగోదా. వినిర్గత త్ర్యంబక మస్తకాద్యా, స్నాతుం సమయాంతి యతోపి కాద్యాః, కాద్యాధుని దృక్సుత్తత ప్రమోద, గోదావరి సావతు నహ సుగోద. గంగోద్గతిం రాతి మృతాయ రేవ, తపఃఫలం దానఫలం తదైవ, వరం కురుక్షేత్రమపిత్రయం యా, గోదావరి సావతు నహ సుగోదాః. సింహే స్థితే వాగదిపే పురోదః, సింహే సమయాంత్యఖిలాని యత్ర తీర్థాని నష్టాకి లోకఖేద, గోదావరి సావతు నహ సుగోద. యదూర్ధ్వరేతో మునివర్గలభ్యం, తద్యత్తట స్థిరపి ధామలభ్యం, అభ్యంతర క్షాళన పాఠవోద, గోదావరి సావతు నహ సుగోద. యస్యాః సుధాస్పర్తి పయః పిబంతి, నతే పునర్మాతృ పయః పిబంతి, యస్యాః పిబంతోభ్యమృతం హసంతి, గోదావరి సావతు నహ సుగోద. సౌభాగ్యదా భారత వర్షధాత్రి, సౌభాగ్యభూత జగదో విధాత్రి, ధాత్రీ ప్రబోధస్య మహామహోద, గోదావరి సావతు నహ సుగోద. సమాప్లుత మయా సా ఏసి సేవే పూర్వసాగరం, సప్తవ క్రైస్తప కృష్ణ సప్తమ్యాం సతి వాసరే, సప్తసుప్తే రసుప్తా సా గుప్తా సాగర మధ్యతః, గోదావరి పరివర్తిమ్న నిద్రాతి కదాచన. అహ్మద్నగర్ మీదుగా బస్సులో వచ్చేవారు సాయి మొదట అహ్మద్నగర్ వచ్చి అక్కడ ఆలీ అను మహాత్మునితో కొంతకాలం ఉన్నామని చెప్పిన వాక్యాన్ని స్మరించి ఆ పుణ్యభూమికి నమస్కరించుకోవాలి. రహతా చేరగానే సాయి షిరిడీ చేరే ముందు ఆ గ్రామం వచ్చారని, తర్వాత కూడా తరచుగా దౌలుసేట్ అనే భక్తుని చూడ్డానికి వస్తుండేవారని, ఇప్పుడు సమాధి మందిరం వెలిసిన చోట తోట మొలిపించడానికి కావలసిన మొక్కలు విత్తనాలు ఈ గ్రామం నుంచి తీసుకెళ్లారని స్మరించాలి. షిరిడీకి చెందిన ఆబోతును రహటాలోని బందీల దొడ్డలో మేపించమని గ్రామ పెద్దలు పంపిన మనిషి ఆ పశువును ఒక కసాయివానికి అమ్మివేశాడు. నాటి రాత్రి సాయి షిరిడీలో ఒక అతనికి కలలో కనిపించి తామే కసాయివాకిట బంధింపబడి ఉన్నామని చెప్పి తమను కాపాడుకోమన్నారు. అతడు రహటా వచ్చి ఆబోతును కసాయివాని ఇంటి వద్ద చూశాక సాయి ఇచ్చిన స్వప్న సందేశం అర్థమై దానిని విడిపించి అచటి బందీల దొడ్డిలో పెట్టించాడు. ఈ లీలలను స్మరించి సాయికి రహటా గ్రామానికి గల అనుబంధాన్ని తలచి ఆ పుణ్యభూమికి నమస్కరించుకోవాలి. ఇలాగే కోపర్గావ్ మీదుగా వచ్చేవారు నీమ్గావ్కు బాబాకు గల అనుబంధాన్ని, దానిని తెలిపే అచట జరిగిన లీలలను స్మరించి నమస్కరి